ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము మంచి మనసుతో నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్సీగా గెలిపించిన మిమ్మల్ని అందరినీ నేనెప్పటికీ మర్చిపోలేను. ఈ నెల 12వ తేదీన బుధవారం అమరావతిలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయుచున్నాను. ఈ కార్యక్రమానికి మీరు తప్పక హాజరై నన్ను ఆశీర్వదిస్తారని మిక్కిలి ప్రార్థిస్తున్నాను. ఇట్లు మీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ. उम्मडी नेल्लूरु जिल्ला सूलूरुपेट मुनिसिपालिटी परिधिलोनी मन्नारु पोलूरु ग्रामंलो जरिगे वैएस्आर् जगनन्न शाश्वत भू हक्कु भूरक्ष कार्यक्रमंलो भागंगा ड्रोन फ्लैनि मुनिसिपल चैर्मन् दब्बल श्रीमंत रेड्डी चेतुल मीदुगा प्रारंभिंचारु. ఈ సందర్భంగా తహసీల్దార్ రవికుమార్ మాట్లాడుతూ వందేళ్ల తర్వాత జరుగుతున్న భూ సర్వే ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అలాగే మన్నారు పోలూరు నివాసులకు ఉపయోగకరంగా ఏర్పాటు చేస్తున్న మురికినీటి ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి కూడా మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ చేశారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ క్రింద 85 లక్షలతో ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ను నిర్మించనున్నారు. మున్సిపల్ కమిషనర్ నాగశెట్టి నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు కలత్తూరు శేఖర్ రెడ్డి, మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ చిన్ని సత్యనారాయణ, కౌన్సిలర్లు పముజల విజయలక్ష్మి, శరత్గౌడ్, పొన్న మునిప్రసాద్, బందిలి మహేశ్వర, గుణపాటి మునుస్వామి, గోగుల తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు. జియో కోఆర్డినేట్స్ తో సార్ మనం మొబైల్లో పెట్టుకొని కూడా మా అవి స్కాన్ చేస్తే ఒక మన ఇది ఉంది కదా దాని పేరు ఏం పేరు క్యూఆర్ కోడ్ను మనం స్కాన్ చేసినప్పుడు మీ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ అన్నీ కూడా విత్ మ్యాప్తో కూడా కొలతలతో సహా మనకు వచ్చేటటువంటి ఒక ఎలక్ట్రానిక్ సిస్టమ్ కాబట్టి ఇది అందరూ స్వాగతించాలా. ఒక గొప్ప విషయము. ఇప్పటి వరకు 100 సంవత్సరాల తర్వాత ఎన్ని రకాల మార్పులు జరిగి ఉంటాయి మీకు అందరికీ తెలుసు. 100 సంవత్సరాల ముందు మ్యాప్లు అవి వేరే, అప్పుడు ఏముంటాయి భూమి మీద పెద్ద పెద్ద మనుషులకు పెద్ద ఆశ లేదు, పెద్ద పెద్ద కమతాలు ఉండొచ్చు, అవన్నీ కూడా చిన్న కమతాలు ఉండొచ్చు, చిన్న కమతాలు ఇప్పుడు పెద్ద కమతాలు అయినాయి, పెద్ద కమతాలు కూడా కొన్ని మళ్ళీ నాన్ అగ్రికల్చర్ పర్పస్ కోసం చిన్న కమతాలు అయినాయి. అన్ని రకాలైన సమూలమైనటువంటి ఏదైతే 100 సంవత్సరాల క్రితం చేసిన సర్వేకి ఇప్పటికీ భూమి మీద పరిశీలిస్తే ఎట్లాంటి పొందన ఉండడం లేదు. అంటే అనేక రకాల మార్పులు వచ్చినాయి, మనం చూస్తున్నాం ఎన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కరెక్ట్ టైంలో రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క డిస్ప్యూట్స్ ఏదైతే ఉన్నాయో, భూమికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి వివాదాలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చేసి భూమి మీద మనుషులు వివాదాలు లేకుండా ప్రశాంతంగా జీవించాలి అనే ఉద్దేశంతో కొన్ని వేల కోట్లు తిరిగి మనం వెచ్చిస్తుండేది. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ భూ సంబంధమైనటువంటి సర్వే సమగ్రంగా జరిగిపోవాలనే ఉద్దేశంతో వారు ప్రవేశపెట్టారు. మనమందరం కూడా దయచేసి 1.5 తేడాలు ఉన్నా కానీ మనం జాగ్రత్తగా మనకు ఉన్న భూ హక్కు పత్రాలు రైతులు అనేవాళ్ళు రావాలి ముందుకు. నేను పత్రాలు ఇవ్వడం లేదు, డాక్యుమెంట్స్ ఇవ్వడం లేదు, ఎందుకనో నాకు అర్థం కావాలి. ఇట్లాంటి మంచి అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే భవిష్యత్తులో మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ ఎలాగే ఉంటాయి, వాళ్ళు అలాగనే ఇబ్బంది పడతా ఉంటారు. దయచేసి ఈ యొక్క మంచి అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారు. మళ్ళొకసారి కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు. మాటల్లో మానవత్వం, నడకలో గాంభీర్యం, పేదలంటే అభిమానం, అందరినీ చిరునవ్వుతో కలిగించే లీలైజం, తండ్రికి తగ్గ తల్లిడు, కాకాని ఆశయ సాధన కోసం కలిసి నడిచే శ్రామికుడు, యూత్ ఐకాన్, వైఎస్ఆర్సీపీ ముత్తుకూరు మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారికి హార్దిక జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాజకీయంగా, సామాజికంగా, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ షేక్ మస్తాన్, అగ్ని, వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకులు బ్రహ్మదేవి, పల్లికుండ ప్రతాప్, వల్లూరు గ్రామ సర్పంచ్ అంకుపల్లి సుధాకర్, వైఎస్ఆర్సీపీ నాయకులు వల్లూరు, షేక్ జమీన్, కోఆప్షన్ సభ్యులు, ముత్తుకూరు మండల ప్రజాపరిషత్, కట్టా సుబ్రహ్మణ్యం, నాగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బ్రహ్మదేవి, షేక్ బషీర్, పొదలకూరు లెమన్ మార్కెట్ డైరెక్టర్,